సో వెంటనే దాన్ని తీయించేయండి, లేకపోతే బయటకు వచ్చే అవకాశాలు ఉంటే ఒక ఎక్స్రే తీస్తే దాని పొజిషన్ తెలుస్తుంది, జ్ఞానదంతం పొజిషన్ తెలుస్తుంది, అది సరిగా బయటకు రాగలదా లేకపోతే లోపల ఇరుక్కుపోయి ఉంటుందా, ముందర పన్ను పాడు చేస్తుందా, పక్కన దవడల్లోకి వచ్చిందా. ఈ డాక్టర్ గారు కరెక్ట్ గా చెప్తారు, బయటికి రాగలదు అంటే ఆ చిగురిని జస్ట్ ఓపెన్ చేస్తారు, నార్మల్ గా బయటకు వచ్చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. రాలేని పక్షంలోనే ఆ పన్ను తీయించేసుకోండి. జ్ఞానదంతం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దాన్ని తీయడానికి ఓరల్ సర్జన్స్, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, చాలా సునాయాసంగా తీసేస్తారు. తీసేయడం వల్ల ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయిపోతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదమ్మా, మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్, మీరు గోదావరి జిల్లా అంటున్నారు కాబట్టి రాజమండ్రి, కాకినాడ, ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, విజయవాడ, గుంటూరులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి కలవండి, కలిస్తే మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. వెంటనే ఆ పర్సన్ క్లియర్ చేస్తారు, తర్వాత ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ వచ్చేసి శ్యామ్ సుందర్ గారు జమ్మికుంట నుంచి కాల్ చేస్తున్నారు. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. మేడం నాది కర్మడి సార్ జమ్మికుంట. ఓకే మేడం, ఇప్పుడు చిగురు ఇన్ఫెక్షన్ అయ్యి మీది దారిపోతున్నాను మేడం. ఓకే అమ్మా, ఏజ్ ఎంత మీది? దాని వల్ల కొంచెం భయం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది మేడం. మరి చిగురులు మెత్తబడి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 25 ఇయర్స్. అంటే మీరు ఎంత యంగ్ ఏజ్ లో ఉన్నారు, మంచి ఎనర్జెటిక్ ఏజ్ కదా. అప్పుడు అన్ని ఆర్గన్స్ ఎనర్జెటిక్ గా ఉన్నట్టే నోట్లో ఉండే చిగుళ్ళు కూడా మంచి ఎనర్జెటిక్ గా స్ట్రాంగ్ గా పళ్ళని పట్టుకుని ఉండాలి కదా. కానీ మెత్తబడిపోయి జారిపోతున్నాయంటే సమ్ ప్రాబ్లం, అంటే ప్రాబ్లమేటిక్ గా ఉంది, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అవి మెత్తబడిపోయి కిందికి జారిపోతా ఉన్నాయి. ఒకసారి క్లీన్ చేయించుకోండి అమ్మా, పెద్ద సమస్య అంటే భయంకరమైన సమస్య ఏం కాదు. మీరు సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదు, పళ్ళ పైన పాచ్ పేరుకున్నట్టే చిగుళ్ళ లోపల కూడా పాచ్ పేరుకుని అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి చిగుళ్ళు మెత్తగా అయిపోయి, ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకోండి. చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేజర్స్ వాడతాము. సో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, మీకు ఎలాంటి పెయిన్ అలాంటిది ఏమి ఉండదు, సింపుల్ గానే ఇన్ఫెక్షన్ పోతుంది. మీకు కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది, అలాగే మంచిర్యాలలో కూడా మొన్న 52 బ్రాంచ్ ఓపెన్ చేసాం. మీకు ఏ బ్రాంచ్ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోండి. క్లీన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు పళ్ళు ఎలా తోముకోవాలి, నోట్లో ఆహారం మిగిలిపోకుండా ఎలా చూసుకోవాలి, తరచుగా పాచి పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మూడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా పాటిస్తే ఫర్దర్ గా ఈ చిగుళ్ళు జారిపోవడం, నోరు దుర్వాసన రావడం లాంటి సమస్యలను పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు మనం. ఓకే అండి, పళ్ళు త్వరగా వదిలవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవునమ్మా, పళ్ళు జనరల్ గా వదులు అవ్వవు చాలా కాలం. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తే 90 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు, వాళ్ళ నోట్లో పళ్ళ సెట్ అంతా ఉంటది. మిగతా వాళ్ళు చూడండి 20-30 ఏళ్ళలోనే పళ్ళు వదిలైపోతున్నాయని కంప్లైంట్ కొంతమందిలో కనపడుతుంది. పళ్ళు త్వరగా వదిలైపోవడానికి, పళ్ళ మధ్యన సందులు రావడానికి, నోటు దుర్వాసన రావడానికి కేవలం ఒకే ఒక రీజన్, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే పళ్ళు త్వరగా వదిలైపోతాయి. చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ వల్లే పంటికి సపోర్ట్ చేసే ఎముక త్వరగా అరిగిపోయి పళ్ళు రాలిపోవడం, కదిలిపోవడం, పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం లాంటివి కనపడతాయి. సో మీరు కొంచెం కేర్ తీసుకుని పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ గా పెట్టుకోండి. మీకు చాలా కాలం పళ్ళు వదిలైపోవు, చాలా సంవత్సరాలు. మీరు 20-30 ఏళ్ళలోనే పళ్ళ సెట్లు కట్టించుకోవడం, కృత్రిమ దంతాల మీద ఆధారపడడం లాంటివి పూర్తిగా అవాయిడ్ చేసేవచ్చు. సో సింపుల్ నేను టెక్నిక్ చెప్తున్నాను, చిగుళ్ళ జబ్బుల్లో పెయిన్ సింటమ్ కనపడదు, కొన్ని సింటమ్స్ కనపడతాయి. ఎవరికైనా బ్రష్ చేసుకుంటే నెత్తురు కనిపించినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనిపించినా, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నెత్తురు కనిపించినా, ఇందాక కాలర్ చెప్పినట్టు చిగుళ్ళు మెత్తబడిపోయి కిందికి జారిపోయి ఎక్కువ పళ్ళు పొడవుగా అయిపోయినట్టు అనిపించినా, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా, ఆహారం ఎక్కువ ఇరుకుతున్నా, మళ్ళీ నోరు దుర్వాసన వస్తున్నా కూడా వెంటనే చిగుళ్లలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అని గుర్తించి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించుకోండి. అంతే, మీ పళ్ళు స్ట్రాంగ్ గా ఉంటాయి, చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేయడం వల్ల మీ పళ్ళ జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెరుగుతుంది. మీరు ఎలా క్లీన్ చేయించుకుంటూ ఉంటే ప్రతి 5 ఏళ్లకి ఒకసారి అలాగా పంటి జీవితకాలం చాలా వరకు పెంచవచ్చు. ఒక 65-70 సంవత్సరాలు కూడా మీ నోట్లో మీ ఒరిజినల్ పళ్ళే ఉంటాయి. నేను చెప్పే ప్రతి ట్రీట్మెంట్ కూడా మీ ఒరిజినల్ పళ్ళు కాపాడుకోవడం ఎలా అని చెప్తాను, అవేర్నెస్ ఇస్తూ ఉంటాను. ఇది కేవలం పళ్ళు పోగొట్టుకోకూడదు, కేవలం తెలియకపోవడం వల్ల అని సదుద్దేశంతోనే ఇన్నిసార్లు ఒకే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు త్వరగా మీరు డాక్టర్ దగ్గరకు వస్తే చాలా కాలం మీ నోట్లో మీ ఒరిజినల్ పళ్ళు ఉండిపోవడం అనేది పూర్తిగా సాధ్యం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ వచ్చేసి శివకుమార్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. ఆదిలాబాద్ నుంచి మా మిసెస్ కు పుప్పి పన్ను ఉన్నాయండి. ఎంత ఏజ్ మీ మిసెస్ కి? 35 ఇయర్స్. 35 ఇయర్స్. ఎన్ని ఉన్నాయి? ఒక 4-5 వరకు ఉంటాయి. 5 పుప్పి పళ్ళు పాడైపోయే వరకు ఎలా ఉన్నారండి పళ్ళు పిప్పి పళ్ళు? ఇంతకుముందు డాక్టర్ దగ్గర చూపించామండి. ఓకే.
చూస్తే ఆయన తీసేయాలని చెప్పిండు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అన్నట్లా మేము తీయలేకం. ఫైన్ ఫైన్, పళ్ళు తీయంచొద్దండి. పప్పి పళ్ళు అయిపోతే వాటి కాపాడుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. చిన్న చిన్న రంధ్రాలు ఉంటే ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటది, తెల్లటి పదార్థం ఉంటది, దాన్ని పెట్టేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం క్లీన్ చేసి దాంతో ఫిల్అప్ చేసేస్తారు. దాంతో నార్మల్ గా మీ ఒరిజినల్ పన్ను మీకు మిగులుతుంది చాలా సంవత్సరాలు. లేదు ఇంకా లోతుగా అయిపోయింది, కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా విరిగిపోయినా కూడా దాన్ని రూట్ కెనాల్ చికిత్స చేస్తారు. అంటే పంటి నరం నుంచి వేరు భాగం నుంచి క్లీన్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మీ ఒరిజినల్ పన్నుతోనే మీరు జీవితకాలం ఉండొచ్చు. పళ్ళు పీకించుకోవద్దు. 35 సంవత్సరాలకే పళ్ళు పీకించుకుంటే ఆవిడ మిగతా జీవితం అంతా ఎలా తింటారు? పైగా ఇంకొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే వెనకాతలు దంతాలు చిన్న వయసులో పీకించుకుంటే త్వరగా ముడతలు వచ్చేస్తాయి. ఆమె 35 సంవత్సరాలు ఉన్నట్టు కనపడరు, ఒక 2-3 ఏళ్ళకి 45 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. సో తొందరగా ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి తప్పెప్పుడు చేయకండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, మీరు దానికి కాల్ చేసి డాక్టర్ గారి దగ్గరకు వస్తే వెంటనే మీ పిప్పిపళ్ళ సమస్యను చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. పిప్పిపళ్ళు అనేది కామన్ డెంటల్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి నోట్లో ఉంటది. సీ, ఇలా ఇన్ని పళ్ళు నోట్లో తరచుగా పిప్పిపళ్ళతో పాడైపోతున్నాయంటే ఫస్ట్ మీకు మీరు అలర్ట్ అవ్వండి. మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ గా లేదు, మీరు బ్రషింగ్ సరిగ్గా చేసుకోవట్లేదు, మీరు ఫుడ్ అంతా పళ్ళ పైన అలానే పెట్టుకుంటున్నారు, నోరు ఎప్పుడెప్పుడు కడుక్కోవట్లేదు అని మీరు రియలైజ్ అవ్వండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పిప్పిపళ్ళు ఆల్రెడీ ఫామ్ అయినా, అంటే పళ్ళ పైన తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడినా, రంధ్రాలు ఏర్పడినా, లేదా పెద్దగా లోతుగా గుంటల్లా ఏర్పడినా, దానికి తగిన చికిత్సలు ఉన్నాయి. ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు పళ్ళు పీకగుండానే. 3వ పాయింట్, పిప్పిపళ్ళ నోట్లో అలా పెట్టుకోవడం వల్ల భయంకరమైన దుర్వాసన ఉంటుంది. ఇలాగ ఒక పన్ను నుంచి ఇంకో పన్నుకి పాకే లక్ష్యం ఉండి నోట్లో పళ్ళన్నీ పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత మీరు అన్ని పీకించుకుని కృత్రిమ దంతాలు కట్టించుకోవాలి. ఇలా మొత్తం పళ్ళన్నీ పీకించుకుని కృత్రిమ దంతాల మీద ఆధారపడే కన్నా రంధ్రాలు పడినప్పుడే దానికి ట్రీట్మెంట్ చేసుకుని మీ పన్నును మీరు కాపాడుకోవడం మంచిది. ఓకే అండి, షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం ఉండాలి.